లేదంటే ఎందుకైనా మంచిది, హాస్పిటల్కి వెళ్దామా? ముట్టుకోద్దని చెప్పారు కదా. నమ్మిన వ్యక్తి, ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మోసం చేస్తే తన చేత్తో అమృతం ఇచ్చినా సరే విషంలాగే అనిపిస్తుంది. నా పేరు ఈశ్వర్ అయినా ఆ ఈశ్వరుల్లా విషాన్ని గొంతులో దాచుకునే శక్తి నాకు లేదు. అందుకే నీ నోటితో నాకు తినిపించిన విషాన్ని కక్కేశాను. నాది ఒక్కటే రిక్వెస్ట్, నువ్వు నా పక్కనే ఉంటే నువ్వు నాకు చెప్పకుండా దాచిన నిజాలు గుర్తుకొస్తాయి. నా దగ్గర ఏ విషయాన్ని దాచనని నాకు మాటిచ్చిన వ్యక్తి ఆ మాట తప్పిందనే బాధతో ఈ గుండె బద్దలైపోతుంది.